సినిమా తీశాను. ఇది నా మొత్తం కెరియర్లో నేను తీసిన మొట్టమొదటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. ఆ సందర్భంగా నేను మిమ్మల్ని పిలిచాను. మీరు ట్రైలర్ ఏమైనా చూసుంటే, పోస్టర్లు వగైరా, దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఏమైనా అడిగితే ఇంటరాక్షన్. ఎల్లుండండి 29. అంటే ఇప్పుడు నా సినిమాలకి కోర్టులు వెళ్ళటం అనేది సూర్యుడు తూర్పును ఉదయించినంత రెగ్యులర్ అయిపోయింది కాబట్టి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఎవరికి ఏ మెసేజా అంటే బేసిక్గా అండి, ఇప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎన్నో మనం అంటే మనం మాకు మామూలు ప్రజలు వింటూ ఉంటారు టీవీలో, ఏదో ఒక స్కామ్ జరిగిందా, ఒక స్కాండల్ జరిగిందా, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అలాంటివి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఏదో ఒక ఇన్సిడెంట్స్ పాకౌట్ చేస్తారు. సో కమ్మరాజ్యంలో కడపేడులు అనేది ఒక అంటే ఆల్మోస్ట్ May 2019 నుండి September 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసింది. ఫ్యూచర్ అది అంటే ఇప్పుడు జరిగినవి జరుగుతున్నాయి, జరగబోయి అని ఊహించినది అక్కడ ఐడియా బేసిక్గా. అదొక కొంచెం అంటే ఒక ఫన్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో కూడా అన్ని ఫన్ ఉంటాయని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ కేఏ పాల్ అనే వ్యక్తి నిజమైన వ్యక్తి, కానీ అతను ఫన్నీ వ్యక్తి కూడా. సో ఎవరో సీరియస్ ఉంటారు, ఎవరో ఫన్ ఉంటారు, ఎవరో వ్యంగ్య మనుషులు ఉంటారు. సో ఐ థింక్ ఒక కలగాపులం చేసి ఒక ఫన్ లెవెల్లో ఒక పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేది జనాల్ని అంటే ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని డిస్కషన్ చేసి ఫైనల్గా ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగింది అనేది. సో దానిని ఒక సటారికల్ వ్యూతో తీయడం జరిగింది సినిమా. ఇది డెఫినెట్లీ నాకు తెలిసి ఇండియాలో ఎప్పుడు రాలేదని ఇలాంటిది. అంటే ఒక రియల్ లైఫ్ పీపుల్ని పోలి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఆసరాగా తీసుకుని ఒక ఫిక్షనల్ ఫిల్మ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆ పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, అప్పుడు విజయవాడలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక వర్గం వాళ్ళు వచ్చి ఇంకొక వర్గం ఉన్న ప్రదేశానికి వచ్చారు అనేది నా మెయిన్ ఇన్స్పిరేషన్, యూనో. కానీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని తక్కువ చేసి ఎక్కువ చేసి అనేది నేను అసలు సినిమాలో పెట్టలేదు. కేవలం ఆ సిచ్యువేషన్ ఆసరాగా ఆధారంగా తీసుకుని చేసింది. కానీ ఇది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి సైడ్ చేసి వాళ్ళ సైడ్ తీసుకుంటాం అనేది నేను చేయలేదు సినిమా. టార్గెట్ చేయలేదండి, ఉన్నదే చూపించాను. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక రియల్ లైఫ్లో జరుగుతున్నప్పుడు కొంతమందికి నిక్ నేమ్స్ ఉంటాయి, కొంతమంది గురించి ఎవరెవరు వేరే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్స్ని తీసుకున్న వలన ఆటోమేటిక్గా మీకు ఒక రిజెంబ్లెన్స్ కానీ దాన్ని హైలైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అన్ని మీరు చూసిన అన్ని సినిమాలు ఉంటాయి. మన దృష్టిలో కాదు, నేను ఎవరి సినిమాలో ఒక క్యారెక్టర్ దృష్టిలో అది. ఈ సినిమా నేను డెఫినెట్గా ఇద్దరు చాలా ప్రఖ్యాతిగాంచిన తండ్రి కొడుకులకి అంకితం, కానీ వాళ్ళ పేర్లు మాత్రం మీరు అడగద్దు అని నా మనవి. అదే పాయింట్ ఇప్పుడు అంటే మనం ప్రత్యర్థులు అనుకునే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అంత ప్రేమగా హగ్ చేసుకొని థ్యాంక్స్ కరచాలనం చేసుకుంటున్నారు అనేది ఒక అలా ఉండాలి పాలిటీషియన్ అందరూ అనేది నా కోరిక. స్ట్రైక్
యా డెఫినెట్గా కాదండి. అంటే అది కంప్లీట్, ఇందాక నేను చెప్పినట్టు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అప్పుడు చేసిన వాతావరణం నుంచి వచ్చింది నాకు కాదు ఐడియా. పైపుల రోడ్ సంబంధం ఏ అబ్సల్యూట్ సంబంధం. కడప కడప వెబ్ సిరీస్ అనేది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్ మీద సిరీస్, అది దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఇది ఇందాక నేను చెప్పినట్టు ఫ్యూచర్ అది. కేపాల్ని పట్టించుకోవడం మానేసి నేను చాలా కాలం అయిందండి, అది ఒక పాయింట్. రెండోది ఆయన ఏదో ఇప్పుడు ఆయన అంటే నాకు తెలిసి ఆయన ప్రపంచోద్ధం ఆపేది పనిలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు, అందుకని నేను అంత ఏదో మాట వరుసకి ఏదో చిన్న వాళ్ళ వాళ్ళ పనిచేసి ఒకరికి ఏదో ఇచ్చేసినట్టు అంత సీరియస్గా తీసుకుంటా అనుకోవట్లేదు. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ అండి. సిద్ధార్థ నేను కలిసి చేసి వర్క్ చేసి ఉన్నాను కదా, సో ఆబ్వియస్లీ ఎవరి కంట్రిబ్యూషన్ అనేది కష్టం చెప్పడం ఎక్కడ ఏదో. సహనమా అంటే అంటే నేను నన్ను బాగా తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు. అది అది ఒక ఏమంటుందండి, అలాంటి బుద్ధి ఒకటి డెవలప్ అయింది నాలో. సో అందుకని ఎవరన్నా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇసి డెఫినెట్గా మనం ఒక అంటే ఒక ఒక రియలిస్టిక్ ఓకే. ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ ఐ మీన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయటానికి ఒక పర్టిక్యులర్ ఆకారం కావాల్సి వచ్చి అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను ఒక మనిషి. అది దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక ఎవరో హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్, అదే అదే వ్యక్తి. తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో. తనని ఇక్కడికి తీసుకొచ్చి నియర్లీ ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్. ఏదండి అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ అని నేను చెప్పలేదు కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలు అంటే మన ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను, కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారో తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదు అనుకో. సార్ ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా పర్సనల్ సాటిస్ఫాక్షన్? మంచి మంచి క్వశ్చన్. కేపాల్ ఇలాగ మాట్లాడాలి, మంచి క్వశ్చన్. యాక్చువల్గా అండి అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం. అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు. ఫాస్ట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కథ అయినా అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది, ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం. కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తుంది వేరే వేరే టీమ్స్. సో ఏదైనా కూడా సినిమా చాలామంది అంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దేనికండి? కమ్మ రాజ్యంలో
కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్. ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్ ఉండగా అది రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మట్టి ముద్ద ఏంటిది? ఇది నేను ఇప్పుడు నేను ఫస్ట్ టైం అంటున్నాను. ఏంటి దాని దానికి దాని మీనింగ్ కూడా అర్థం కాదు నాకు. ఓహోహో ఇప్పుడు బాగుంది టైటిల్, థ్యాంక్స్. నేను మీడియాకి అంకితం ఇస్తాను ఈ టైటిల్ పెట్టి. అంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయండి మామూలు క్రిమినల్స్ కన్నా అని ఉద్దేశం. యా మోర్ ఇంట్రెస్టింగ్. ఈ పోస్టులు ఏమన్నారు? అవసరం ఉందని నేను పెట్టాము. అవసరం అని అడిగితే నాకు అర్థం కాదు. అంటే అంటే మీకు బాగాలేదా పోస్టరు? అది మీరు అడిగారంటే అది నాకు వర్క్ వర్కౌట్ అయిపోయినట్టు కదా. మీ నోటీస్లో వచ్చింది ఎన్ని పోస్టర్లు నోటీస్లో వస్తాయి? అది అంటే అది చాలా కాంప్లెక్స్ ఏదైనా. ఎందుకంటే మనకి మార్షల్ ఆర్టిస్ట్ లేరు అసలు ఇండియాలో ఎక్కువ. యూనో అండ్ అదొక చైనీస్ కో ప్రొడక్షన్తో కలిసి చేయడం జరిగింది. అవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మధ్యాహ్నం బ్రూస్లీ నాకు చాలా అంటే మేజర్గా చాలాసార్లు మాట్లాడాను కూడా మీడియాలో. అది ఇప్పుడు ఏం మాట్లాడాలి ఆయన గురించి? ఆయన చాలా మంచి కవి, మహానుభావుడు. ఆయన లాంటి ఏమంటారు దాన్ని ఇంటలెక్చువల్స్ చాలా అర్థంగా పడతారు. ఇంకా అలా అని ఇబ్బంది ఉన్నాయంటే పోతుందని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. యా అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అండి, 6th. యా సరే. ఒక క్రియేటర్ గానే ఒక సివిలియన్ పౌరుడిగా మీరు వీళ్ళ పరిపాలన ఏమన్నా వేరీజ్ వేశారా? ఎవరిది బాగుంది? ఒక ఒక 5 ఇయర్స్ ఆయనది ఇప్పుడు కొత్తగా అయిన. సి ఆనెస్ట్గా నేను అసలు పొలిటికల్గా ఏమవుతుందో నేను ఎప్పుడు అంటే నాకు నాకు అవగాహన లేదు. నేను అంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టను, నాకు అర్థం కూడా అవ్వదు అసలు యాక్చువల్గా. అంటే అంటే అది కూడా ఒక పార్టీ సినిమాలో యాక్చువల్గా. ఇప్పుడు జనాలు అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు కానీ లేకపోతే పొలిటీషియన్స్ని మాటలు విన్నప్పుడు 99%కి ఏం అర్థం అవ్వదని నా నమ్మకం అది. యూనో సో ఐ థింక్ అది కేవలం ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్తో చూస్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా నాకు మ్యాక్సిమం గుర్తుందంటే ఇప్పుడు జగన్ కూర్చో అని తిట్టడం, లేకపోతే కళ్ళు పెదవి చేసి మాట్లాడితే భయపడరు ఇక్కడ. అలాంటి ఫైనల్గా మనకు అలాంటి డైలాగులు గుర్తుంటాయి. కానీ అసలు అసెంబ్లీలో ఏం డిస్కస్ చేశారు అనేది ఐ డౌట్ ఎనీబడి విల్ అండర్స్టాండ్. ఆయన నిజంగా నిద్రపోయారు కదా నాయన. అంటే ఇప్పుడు ఒక అంటే ఒక మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో నిజంగా జరిగి పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి ఎవరికైనా ఒక రైట్ ఉంది కామెంట్ చేయడానికి. అది యాక్చువల్ రికార్డెడ్ థింగ్, అదే మనం విన్న విన్నది లేకపోతే ఒక కాన్స్పిరసీ లేకపోతే ఎవరో నాకు చెప్పారు అని కాకుండా అందరికీ తెలిసిన నిజాన్ని మీరు సినిమాలో చూపించినప్పుడు అది ఎలా ఎలాగ తప్పవుతుంది? ఇవాళ అవుతుందండి. అంటే ఏమిటి మీ ఉద్దేశం సినిమా మళ్ళీ కలుస్తారా అంటే? అందుకే కాదండి, నేను చెప్పేది నేను అనుకున్నది సినిమాలో చెప్పేశాను. ఇంకా దాని తర్వాత మాట్లాడేది ఏముంటుంది? వాట్ ఎవర్ ఇట్ ఇస్ గ్లోరిఫై చేశారంటే ప్రతిది ఇంటర్ప్రిటేషన్ అండి. ఎవరు ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనం ఏం నమ్ముతాం ఏం నమ్మాలనుకుంటాం అనే దాంట్లో నుంచి ఇంటర్ప్రిటేషన్ వస్తుంది.
సో నా ఉద్దేశంలో నేను లక్ష్మీస్ ఎన్టీఆర్లో చూపించింది అలా జరిగిందని, ఇంకోటి ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. అజయ్ మైసూర్ అన్న నా ప్రొడ్యూసర్. ఏదండి ఏదండి నేను విన్నది తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ నచ్చిందంట అని నేను విన్నా. నాకు చాలామంది ఫోన్ కూడా చేసి చెప్పారు అది. మరి అది ఎందుకు వాళ్ళకి నచ్చింది అనేది మీరు చెప్పాలి. అప్పు సీన్ చాలా బాగుంది అని చెప్పారు చాలామంది తెలుగుదేశం. అంటే అది వాళ్ళ అంతర్గత భావాలు వాళ్ళు చెప్పలేకుండా నేను చెప్పినందుకు అది నచ్చిందేమో. ఏదండి దాదాస్ ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు చూస్తే దీని తర్వాత బ్యూటిఫుల్ ఇస్ ఏ ఫిక్షనల్ స్టోరీ, దట్స్ ఏ లవ్ స్టోరీ. దాని తర్వాత ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ ఇస్ ఏ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ ఉంటే నేను బయోపిక్ లేకపోతే ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ మీద అక్కడే చేస్తున్నాను కరెక్ట్. వెన్ కెన్ యూ ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు వెనక నేను ఎక్స్పెక్ట్ అంటే నా జేబులో రెడీగా ఉంటే మీకు తీసి ఇచ్చేస్తాను. ఎనీ ఫిల్మ్ మేకర్ అది చాలాసార్లు ఆన్సర్ చేశాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఎనీబడీ విల్ మేక్ ద ఫిల్మ్ వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఇన్ అట్ దట్ టైమ్ బియాండ్ దట్ ఐ కాంట్ ఆన్సర్. నన్ను నేను ఇందాక చెప్పాను కదా డైరెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ నో లాంగర్ ఏ అంటే మన అంతకు ఉంది అనుకున్నా అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ లో చాలామంది కలిసి చేస్తారు అది. అంటే ఇప్పుడు యాక్టింగ్ వర్క్షాప్ చేసేవాళ్ళు కానీ రైటర్స్ కానీ లేకపోతే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడానికి దానికి. సో ఐ థింక్ నో సింగిల్ పర్సన్ క్యాన్ టేక్ క్రెడిట్ ఇన్ ఫిల్మ్ లైక్ దిస్. అంటే పర్సంటేజ్ వేరే చెప్పలేను కదా, నేను జస్ట్ ఇనిషియేటర్. నేను అంటే ఐడియా నుంచి ఇనిషియేట్ చేసి గైడ్ చేయడం అనేది. బట్ ఐ థింక్ టు మేక్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, అంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ రోజు నేను ఏమనుకుంటే అది చేయాలనేది నా డ్రైవింగ్ ఫోర్స్. సో ఫిల్మ్స్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్. సరే ఇప్పుడు బెదిరింపు కాల్స్ అనేవి చాలా ఊడేడండి. ఇప్పుడు ఎవరు ఫోన్ చేయరు ఎందుకంటే రికార్డింగ్ అవుతుందని భయపడతారు. బెదిరింపు కాల్స్ ఎవరికి ఎప్పుడు రావు, అది వచ్చేసి మాకు 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటాయి బెదిరింపు కాల్స్ అనేది. యూనో ఇంకపోతే డైరెక్ట్గా వచ్చి బెదిరించడానికి ఎవరైనా సరే భయపడతారు. ఇంకా దాని తర్వాత ఎవరో అంటున్నారు ఎవరో అనుకుంటున్నారు ఇలాంటి ఏదో థర్డ్ హ్యాండ్ ఫోర్త్ హ్యాండ్ లాంటివి వస్తూ ఉంటాయి. బాయ్ ఎవరు పట్టించుకోమే కానీ అదే అండి. అది ఆల్రెడీ మీరు యాక్చువల్ మనుషులు అంటని చూసినప్పుడు ఇక్కడ ఒక యాక్టర్ అంటని చూస్తే దానికి ఏమవుతుంది, అంత పబ్లిక్ టెలికాస్టే కదా అది. రహస్యంగా వాళ్ళు తీసుకున్న వీడియో ఏదో లేకపోతే మీరు ఇమేజ్ అది లీక్ అయిపోవడం కాదు కదా, పబ్లిక్లీ టెలికాస్టెడ్ మూమెంట్ అది. అది మనం ఎందుకు తీసుకోకూడదు. ఏ హీరో దగ్గరికి మీరు వెళ్ళినా కూడా దే
మే యాక్సెప్ట్ యువర్ ప్రాజెక్ట్ బట్ యూఆర్ నాట్ అప్రోచింగ్ జీరో సార్. నేను చాలా సార్, అది మీరు చాలా పాత క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను నేను చేసే టైప్ సబ్జెక్ట్స్కి ఇమేజ్ ఉన్న హీరోలు వర్కౌట్ అవ్వాలి, ఎందుకంటే నేను రియలిస్టిక్ డ్రామాసు రియలిస్టిక్ ఫిల్మ్స్ తీస్తాను. పెద్ద హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళకి ఉన్న ఇమేజ్, వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ని కేటర్ చేస్తారు అనేది ఒక స్టేపుల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సినిమా నా లైఫ్లో ఎప్పుడు నేను చేయలేదు, నా కెరీర్ మొత్తం వాళ్ళకి. సో అది చాలాసార్లు ఇచ్చిన ఆన్సర్ ఇది. కడప రెడ్లో జరగంది చూపెట్టబోతున్నాను, నీకు అంతకన్నా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు జరిగింది చూపించాం, ఇది రక్త చరిత్ర కానీ లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ. కడపలో మున్ముందు ఏం, సరే, కమ్మరాజ్యం కడప రెడ్లో మున్ముందు ఏం జరగబోతుంది అని చూపెడుతున్నాం. ఎవరిని ఎవరిని చంపేసి లేదు, ఏదో ఉన్నట్టు ఉందండి, ఉందా లేదా చెప్పండి. లేదు లేదు అలాంటిది ఏమి. అదేదో జస్ట్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ టేకెన్, అంటే ఆయన రాష్ట్రాన్ని అంత బాగా నడిపిస్తున్నారు అని. లేదు, రెండు చోట్ల ఉందండి. లేదు, బాలకృష్ణ గారు లేరు, అది మీ క్వశ్చన్. అది మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారో చెప్తే నేను చెప్తా. అది మీ సినిమాలో చూడండి. లేదు లేదు అండి, పవన్ కళ్యాణ్ పోలిన ఒక యాక్టర్ ఉన్నారు సినిమా. ఇంకా మార్చాయి కదా, ఎల్లుండి రిలీజ్, ఇంకేంటి మార్చేది, అయిపోయింది, అది అయిపోయింది. అది జనసేన కాదండి, మన మనసేన, వేరే పార్టీ, అది ఫిక్షనల్ పార్టీ. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని పార్టీ పెడతారు, దాని గురించి. పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధమే లేదు. సార్ మీరు అలా మాట్లాడినప్పుడు చాలా ట్రిక్కీగా ఉంటుంది కానీ, బట్ ఒక సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తీసుకొచ్చి రెప్లికేట్ పెట్టి జనసేనకి బదులు ఒకే ఒక లెటర్ తేడా జనసేన మనసేన, దానికి రిఫరెన్స్ ఉందా లేదా అన్నది 100% మీరు క్లారిఫై. ఇప్పుడే చెప్పాను కదండి, నేను పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని ఒక పార్టీ పెడతాడు, సో దానికి పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధమే లేదు. మీ మీద ఒట్టే చెప్తున్నా, చెప్పండి. రిఫరెన్స్ లేకుండా మీరు మనసేన పెట్టరు టైటిల్లో ఈ పాత్రలన్నీ కలిసి లేకపోతే? యా, ఆఫ్ కోర్స్. అది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరగనిది ఊహించి ఒక ఫ్యూచర్ లాగా తీసినప్పుడు ఫేవరబుల్గా అనిపించడానికి మీనింగ్ లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీరు మెజర్ చేసేది జరిగిన దానికి ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అని, జరగిన దాని గురించి మీరు ఫేవరబుల్ ఎలాదిస్తారు. ఇది మోస్ట్లీ ఇట్స్ పొలిటికల్ సెటర్ అండి, ఇట్ ఇస్ ఉండొచ్చు కానీ అవి అవి కూడా ఇట్ ఇట్ ఈస్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ. కానీ ఇది మాత్రం చెప్తున్నా మీకు, మనసేన అనేది వేరు, దానికి సంబంధం లేదు జనసేనకి, అది మీ మీద ఒట్టేసి చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి, మీ మీకు అంత కన్సర్న్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని మీరు మాట్లాడింది చెప్పింది రాయడానికి మేము వస్తాం. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ వి ఆర్ బిరిఫ్ట్ ఆఫ్ ఎ సెన్స్ దట్. అరే కరెక్ట్ కాదు, అరే మీరు అంత సీరియస్ గా తీసుకోవద్దండి. మీరు ఎక్కడ అక్కడ యు షుడ్ బి ఆనెస్ట్ ఎనఫ్ టు టెల్ దట్ ఓకే వి హావ్ టేకెన్ దిస్. ఇప్పుడు ఎలా, హౌ కెన్ వి లిజన్ టు ఇట్ అండ్ జస్ట్ గో బ్యాక్? అరే కానీ ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పినా మీరు ఇన్ఫర్ చేసి మీరు చేస్తున్నారు కదా, నేను ఇన్ఫర్ చేసి ఉపయోగం, యు కాంట్ స్టేట్ ఇట్ కదా అన్న.
ఇప్పుడు కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిజెంబ్లెన్స్ ఉన్న ఒక యాక్టర్ ఉన్నారు సినిమాలో, కానీ చంద్రబాబు నాయుడు గారిని రిజెంబ్లెన్స్ చేయాల్సిన ఉద్దేశం నాకు లేదు అని చెప్తే మీరు ఏమంటారు దానికి? అందులో పక్కతో ఏంటండి, దట్ ఈస్ ఇన్ ది మూడో అది మాకు మాకు నచ్చేది కాబట్టి సినిమా మేము తీసాము. నేను చెప్తున్నాను కదా, ఫైనల్గా ఒకటి చెప్తాను మొత్తం సినిమా గురించి. ఇది ఒక అఫ్ కోర్స్ పొలిటికల్ సెటైర్, దీంట్లో కొంతమంది అంటే ఒక యాక్టర్స్ కొంతమంది రియల్ పొలిటీషియన్స్ క్యారెక్టర్స్ కానీ ఫేమస్ పర్సనాలిటీసు వాళ్ళకు ఉన్న రిజెంబ్లెన్సు కేవలం యాదృచ్ఛికం, ఇంటెన్షనల్ కాదు. ఇది నా డిస్క్లైమరు. ఇది 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 నేను అబద్ధం చెప్తే దేవుడు నన్ను శిక్షించుగాక. అరే మళ్ళీ నమ్ముతున్నాను, మన తిరుపతి వెళ్ళాను కదా లక్ష్మీస్ ఎన్టీఆర్ అప్పటి నుంచి నేను బాలాజీ నన్ను శిక్షించుగాక. ఇంతకన్నా నేను నిజం చెప్తాను. మీడియా ముందు రావడం అంటే అది అది వాళ్ళ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు నేను ఒక సినిమాని ఇనిషియేట్ చేసి దాన్ని ఎలాగ దాన్ని ఒక దాన్ని పబ్లిసైజ్ చేయడానికి దాని గురించి చెప్పడానికి నాకు బెటర్ నోరు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంతగానే సెటైర్ అనేది ఇట్ ఈస్ అంటే ఒక సి కామెడీ అనేది చాలా వెరీ స్ట్రైట్ ఇదండి నవ్వించడానికి. సెటైర్ అనేది కొంచెం ఒక ఇంటెలిజెన్స్, ఒక పొలిటికల్ కామెంట్ ఉంటుంది, ఒక సైకలాజికల్ ఒక ఫిలాసఫికల్ ఇష్యూ కూడా చెప్పడానికి వీలు ఉంటుంది. దాంట్లో మీరు హ్యూమర్ని వాడినప్పుడు అది సెటైర్ అంటుంది. యూ క్యాన్ అంటే ఇప్పుడు పప్పు అని పప్పు వేస్తుంది అనుకోండి, పప్పు వేస్తుంది అంటే అందులో కామెడీ లేదు. యాక్చువల్గా ఒక ఫాదర్ కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తాడు, దాంట్లో మీరందరూ దాన్ని జోక్ అంటే నేను ఎలా ఏం చేయలేను, అది తప్పు కదా మీది. అలా మీరు ఆలోచిస్తాం, మీరు ఆలోచిస్తాం మీ తప్పు అది. అలా నేను చాలా అమాయకత్వంతో ఒక నిష్కల్మషమైన హృదయంతో నేను ఒక తండ్రి ప్రేమని కొడుకు మీద చూపిస్తే మీరు దాన్ని పప్పు అన్నాడు ఇది అన్నాడు అనేది మీరు మీరు కుచిత మనస్తత్వాలతో మీరు చేస్తున్నారు. అది మీరు తీసే సినిమాలన్నీ బట్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెటైర్ అండి. సెటైర్ అంటే అదే యా యా Because I'm not a serious person. I am not a serious person. I always was like this. అప్పుడు మీకు మీడియా లేదు కాబట్టి మీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది అంతే. మీరు తీసుకోండి సార్, నన్ను మాట్లాడితే ఇందాక నుంచి ఐదు సార్ అడిగారు. ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇప్పుడు నేను నేను తీసే లాంటి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాటర్లో పెద్ద హీరోస్ సెట్, ఎందుకంటే వాళ్ళకి 100 crores బిజినెస్, 150 crores బిజినెస్లో వేరియస్ కైండ్ ఆఫ్ ఆడియన్సెస్ వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళ ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, అలా ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ నా లైఫ్లో ఎప్పుడు తీయలేదు, నేను తీయలేను, తీయనా కూడా అంటే తీయలేను అని, ఎందుకంటే నా సెన్సిబిలిటీ కాదు. వస్తుంది వస్తుంది, త్వరలో వస్తుంది, సంక్రాంతి కాదు. భక్తి సినిమా, భక్తి సినిమా తీస్తారేమో చంపేస్తారేమో అనుకుంటున్నాను, కానీ నిజంగా నేను తీసినా కూడా వెనకాలేదు చేసేస్తాడు అనుకుంటారు అందరూ. మంచి భోజనం ఉంటుందండి, భోజనంలో పప్పు ఉంటుంది. అంటే మంచి భోజనం ఎందుకు తింటారు అంటే దానికోసం చూడండి. ఐ ఫీల్ సీరియస్లీ స్పీకింగ్ ఇది ఇలాంటి జానర్ అనేది ఒక అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఫ్యూచర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్
ఆ టైంలో న్యూస్ ఛానల్స్ ఏమన్నాయి, రకరకాల ఒపీనియన్స్ మేకర్స్ ఏమన్నారు, దాని గురించి ఎవరెవరు ఏం మాట్లాడారు అని ఒక సెగ్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ప్లగ్ చేసి సినిమా తెర మీద అంటే అది తీసినట్టు ఉంటారు. సో దట్ జానర్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ వెరీ యునిక్. అది 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 నా నా దృష్టిలో దట్ ఈస్ వన్ స్పెషల్ ఆస్పెక్ట్. హలో, చెప్పండి. ఏం నాకు అర్థం లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అవును అవును ఏది పప్పు అని అంటే అది అది బేసిక్గా డిఫరెన్స్ అక్కడ 25 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అండి. అది ఇదేమో ఫ్యూచర్ స్టోరీ. మీకు ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా దీంట్లో. యా ఈరోజుకున్న లుక్ రిఫరెన్స్ వేరు, అప్పుడు ఉన్న రిఫరెన్స్ వేరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.